మరి దీంతో పాటు లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ ఎప్పుడు ప్రశ్నించకూడదు గవర్నమెంట్ ని. అరే డెమోక్రసీలో ఉండదు, డిసెంట్ ఉంటుంది. డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా? నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి. అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటి మాట్లాడుతుంటే నాలాంటి నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము? నీకు ఆపే హక్కు ఉందా? అధికారులు కూడా ఆలోచించుకోవాలి. కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి. రోడ్డు మీద తిరగకూడదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఎవరు చేతులు ఒప్పకూడదు, బండిలోంచి వచ్చి నమస్కారం చేయకూడదని నాలాంటి వాడికి అలా చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం మోపడం చాలా తేలిక. దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా. అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది. ఎందుకు జరిగిందంటే నేను 2021 ఒకటే చెప్పాను, ఈ పాలన పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను. ఆ చీలనివ్వను అన్న దానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవలసిన అవసరమే సందర్భం వచ్చిండదు. మేము వ్యక్తిగతంగా కలిసేవాళ్ళం, అది వేరే విషయం. రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు. కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మటుకు వైసీపీ, జగన్ మీరు క్రియేట్ చేసింది. నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి కూడా నువ్వు చేసిన మాట అది. నువ్వు అడ్డగోలుగా రోడ్లు అయ్యావు, దోపిడీలు చేస్తావు, బెదిరిస్తావు. వైఎస్ వివేకానందరెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్లు మీ ఇంటి వైపు చూపిస్తా ఉంటే ఒక్కడు వెళ్ళలేదు, ఒక్క అపరాధి వెళ్ళలేదు బయటికి, జైల్లోకి వెళ్ళలేదు ఒక్కళ్ళు. ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలు అన్ని చేస్తూ ఉంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు, కేసులు పెట్టట్లా. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దాదాపు 3000 కేజీల హెరాయిన్, 21 వేల 21 కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకుంటే, గుజరాత్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకుంటే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం ఆశీ కంపెనీకి తేలుతా ఉంటే ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకోలేదు. దానికి సంబంధించి న్యూస్ లో లేదు అది. నేను మీడియా వారికి కూడా అడుగుతా ఉన్నాను, సాక్షి మీడియా కూడా చెప్తున్నాను, ఆ కేసు కూడా బయటికి తీసుకురండి మీరు, అవి వదిలేశారు కన్వీనియంట్ గా. మీరు మాట్లాడితే న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి, ఆబ్జెక్టివ్ గా పాలిటిక్స్ చేయండి. కూర్చోబెట్టి ఎంత అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అభివృద్ధికి దూరం అయిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది. రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది. ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టచ్చు వైసీపీ నాయకులు, దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడక నిరసన తెలిపినందుకు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి పాలసీలు అతను చెప్పాలి. ఆయన 8 ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలికై. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఎవ్వరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసది. నిర్ణయాలు తీసుకుని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పప్పులకు సంబంధించిన అధికారులు చేయాలి, దానికి వాళ్ళ బాధ్యతలు చేయాలి. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట్ట, రాజకీయ ప్రతీకారం ఇది. ఈ రోజున నేను ఒకటే వైసీపీ నాయకులు కూడా ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను, ఇది నేను సంపూర్ణంగా నేను దీన్ని ఖండిస్తా ఉన్నాను. ఇది ఖండించి నేను వెళ్ళిపోవట్లేదు. ఈ రోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్ కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏ పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలరు.
అదే విధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని అరాచకాన్ని ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు ఈ అరాచకం ఇంకొక దశాబ్దంలో రెండు దశాబ్దాలు కుదిరితే రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్ట్ వైసీపీ వీరి తాలూకు దుష్ట పాలనని అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్ లాపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు ఈ ప్రభుత్వం అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి నన్ను కూడా రానివ్వట్లా నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి నిజంగా చాలా బాధపడాలి మనం 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం కానీ చంద్రబాబు గారు ఆయన మీరు అండదండలు చూసుకొని మీరు వారాహి యాత్రలో గొడవలు చేస్తున్నట్టుగా మన చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో మీరు చేస్తున్నట్టుగా భీమవరంలో మన లోకేష్ గారు వెళ్తే చేస్తున్నట్టు ఇలా చేస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నాజీలని హిట్లర్ నాజీ ఆర్మీని యూదులు ఎలాగైతే వెంటపడి వాళ్ళని న్యాయ చట్టసభలు తీసుకొచ్చారో వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి క్రిమినల్ ని చిన్న చిత్తగా ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొస్తాం గుర్తుపెట్టుకోండి ఎవరిని అందుకని మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి ఏ ఒక్కరిని వదలం అందుకని మేము కోరుకుంటుంది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి ఇదే నా ఆకాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష నా ఆకాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్న ఆకాంక్ష ఇది విసిగిపోయాం వైసీపీ పాలనతో ఇలాంటి వ్యక్తులకే నువ్వు రాజకీయాల్లో పట్టు విడిపో ఉంటుంది